మొట్టమొదటి మనం అనుకున్నట్టుగా ఖచ్చితంగా ఆ వేళ అభ్యంగ స్నానాన్ని చేయాలి. అభ్యంగ స్నానాన్ని చేయడం వల్ల శరీరం సంపూర్ణమైన శుద్ధమవుతుంది, ఏ విధమైనటువంటి అశుభ్రత లేకుండా ఉంటుంది. అపవిత్ర పవిత్రోవ సర్వ అవస్థాంగతోపివ యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్య ఆభ్యంతర శుచి అని సూత్రం. ఆ కారణంగా ముందు బాహ్య శుచిని పాటించిన తర్వాత మానసికమైనటువంటి పవిత్రత కలిగి ఉండడం కోసమని శ్రావణ శుక్రవారం నాడు ఖచ్చితంగా స్త్రీ ముత్తైదేవికి ఉండవలసినటువంటి అన్నిటినీ ధరించాలి. అన్నిటినీ అంటే కొత్తగా చేయించుకున్నటువంటి నగతో పాటు అన్ని నగలని దిగేసుకోవడం అని మాత్రం అర్థం కాదు. బొట్టు, కాటుక, అలాగే పుష్పాలు, కాళ్ళకి మట్టెలు, మాంగల్య సూత్రం స్పష్టంగా ఉండి తీరాలి, అనుమానం ఏమాత్రం లేదు. ఇవి ఎందుకు ఏర్పాటు చేశారు అంటే వీటి వల్ల ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక, లౌకిక రెండు ప్రయోజనాలు ఉన్నాయనే అభిప్రాయంతో ఏర్పాటు చేశారు. కాటుకని పెట్టుకోవడం వల్ల అక్షిదోషం అంటే కంటికి వచ్చేటటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో ఈ ముఖ్యమైన వర్షాకాలంలో ఏమాత్రము లేకుండా చేస్తాయి. అలాగే పసుపుని కాస్త అలా రాసుకున్నట్లయితే పాదాలకి, తడి కానీ ఒకవేళ కాళ్ళకి తగులుతూ ఉన్నట్లయితే స్త్రీ అటు ఇటు పనిచేసేటటువంటి సందర్భంలో దానివల్ల పీనస అనేటటువంటి వ్యాధి అంటే ముక్కుకి సంబంధించి నీరు కారడం, కంటి నుంచి అలా నీరు కారడం, తలనొప్పి రావడం ఇట్లాంటివి రాకుండా ఉంటుందని ఆయుర్వేదం తెలియజేస్తుంది. ఇక మెడలో కానీ మాంగళ్య సూత్రాన్ని నిరంతరం ధరిస్తూ ఉన్నట్లయితే ఎవరైనా ఒక పోకిరివాడు మామూలుగా చూసినప్పటికీ అబ్బో వీడికి వివాహమైంది అనే అభిప్రాయంతో తగు దూరంలో ఉంటాడే తప్ప పిచ్చి పిచ్చి మాటలు, పరిహాసం మాటలు, దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడు ఇట్లాంటి అసలు ఆలోచనే వాడికి రాదు. రాకుండా చేయగలిగిన అమోఘమైన శక్తి మాంగళ్య సూత్రానికి ఉండి తీరుతుంది. పుష్పాలు ధరించుకుని అలాగే గంధ పుష్ప అలంకరణ, ఇక్కడ గంధం గళే గంధాన్ని ఇక్కడ రాసుకుంటూ ఉంటారు. ఆ వాటిని చూసినట్టయితే నమస్కరించాలనే బుద్ధే పుడుతుంది తప్ప వేరు విధమైనటువంటి దృష్టి అస్సలు కలగనే కలగదు. పైగా తాను ఏం చేస్తుందో తన కూతురు అదే చేస్తుంది కాబట్టి నేను ఇదిగో శ్రావణ మాసంలో పేరంటానికి వెడుతున్నాను అని అంటే తాను కూడా అలా వస్తుంది. ఆవు వెంట లేగదోడ వెళ్ళినట్టుగా ఈ పిల్ల తాను కూడా చిన్న జేబురుమాలోటి పుచ్చుకుని వస్తూ ఉంటే చూడడానికి ఎంత ముచ్చటగా ఉంటుంది. భారతీయ సంప్రదాయ ధోరణి అదే. అలా వెళ్ళినట్టయితే ఆ చక్కని పట్టు చీరతో కానీ వెళ్ళినట్టయితే పట్టుచీర ఒంటి మీద ఉన్నంతసేపు, కొత్తగా భర్త కొన్నటువంటి ఆభరణాన్ని ధరించినంతసేపు కూడా నా మొగుడు పెట్టాడు ఇదిగో ఇది నాది అని చెప్పి ఆ ఆనందం, ఆ ఉత్సాహం అడుక్కి ఇంకో అడుగుని వేగంగా వేసేలా చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రాచీనులు భార్యాభర్తల అన్యోన్య బంధానికి అనుగుణంగా సంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేసిన విధానాలు. వాటిని అలా తీసేస్తే తప్పే ఉంది, ఇవి చేయకపోతే ఏమిటి అని అనుకుంటే మనం ఏం చేయలేం, కానీ ఉండవలసిన తీర్లు మాత్రం ఇవి. అలా శ్రావణ శుక్రవారం నాడు ఉండి ఇక్కడి నుంచి వ్రతము కథ ఇదంతా ఉంది, దాంట్లో ఇంకా చాలా విశేషం ఉంది. కానీ శ్రావణ శుక్రవారం నాడు ఏం చేయాలి అంటే ఇది చేయాలి. తోటి స్త్రీలందరినీ పిలిచి వాళ్లతో చేసుకోవాల్సిన వ్రతాన్ని చక్కగా చేసుకోవాలి. అమోఘమైన విశేషం ఏంటంటే శ్రావణ శుక్రవారం అంటే ఆడవాళ్ళు మాత్రమే చేసుకునేది కాదు, భర్త కూడా ఉండి చేసుకోవచ్చు. భర్త కూడా ఉండి ఆయన మంత్రాలు చదువుతూ, ఆయన అంతా చదువుతూ, వ్రతకథ ఆయన చెప్తూ ఈవిడ పూజ చేసుకుంటూ ఉంటే ఆ విశేషమే చాలా గొప్పగా ఉంటుంది. మనం మామూలుగా ఇళ్లలో చేసేది కూడా